ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరిట వందనములు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుచున్న వాగ్దానము, మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషము గలవారై ఉండు, బలవంతులై ఉండు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13. క్రైస్తవులకు రాబో కాలమందు ఎన్నో శ్రమలు రాబోతున్నాయి. ముఖ్యంగా మన దేశంలోనే మన పట్ల ఎంతో వ్యతిరేకత ఉంది. అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇక్కడ మెలకువగా అంటే నిద్రపోకుండా అని కాదు, అనాలోచితంగా ప్రార్థించకుండా పూర్ణ మనసుతో ప్రార్థించండి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. సాతానుగాడు మనకి ఎన్నో శోధనలు పెడతాడు. కుటుంబంలో గొడవలు, మనశ్శాంతి లేని పరిస్థితులు ఎన్నో ఏర్పడతాయి. ఎన్ని బాధలకు గురైనా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మునుపటి కంటే అధికమైన స్థితి దేవుడు నాకు కలిగజేస్తాడు అని నిరీక్షణ కలిగి ఉండాలి. అబద్ధ బోధలు, వాక్యానికి విరుద్ధమైన కార్యాలు జరిగించే వారి పట్ల పౌరుషం కలిగి ఉండి వారి విధానాన్ని కూడా ఖండించేవారిగా ఉండాలి. దేవుని బలాన్ని పొందుకొని పాపాన్ని జయించాలి. ముందుగా మన హృదయాన్ని జయించాలి. ఎందుకంటే ఏ పాపపు ఆలోచన అయినా పుట్టేది హృదయంలోనే. కాబట్టి ఈ నాలుగు క్రియలు జయించడానికి యేసయ్య మనకు కృప చూపాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.